ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ రాష్ట ఉపాధ్యకులు పరసరత్నం శనివారం మీడియాతో మాట్లాడారు. తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తమ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని నెలవల అన్నారు. తమ అధినేత చంద్రబాబు ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని ఆయన తెలిపారు. అధినేత చంద్రబాబు నాయుడుకు తాను భక్తుడనని పరసరత్నం అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలపై త్వరలో ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు నాయుడుపేటలోని నెలవల సుబ్రహ్మణ్యం నివాసంలో పార్టీ నాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. రాముడికి ఆంజనేయులు ఎలాగో చంద్రబాబు నాయుడు గారికి అలాంటి శిష్యుడి నేను. చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటే నాకు శిరోధార్యం. అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాత్రం దళితుల వల్ల మనం గెలిచామనేటువంటిది పోయి అప్పటిదాకా నా వాళ్ళు అని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సోదరుడు సుధాకర్ గారు మరి మాస్క్ లేదు అని అడిగిన దానికి ఆయన్ని పిచ్చివాడిని చేసి పోయేదానికి కారకులైంది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అక్కడి నుంచి అనిత అనేటువంటి ఒక డాక్టర్ని ఏ విధంగా హింసించారో మీకు తెలుసు. విశాఖపట్నంలో ఇసుక విషయాన్ని మాట్లాడిన దానికోసం శిరోమణనం చేసినటువంటి విషయం మీకు తెలుసు. చీరాల్లో దళితుల్ని ఏ విధంగా హింసించారో మీకు తెలుసు. ఎక్కడో ఎందుకు మన చిత్తూరు జిల్లాలో మందుల గురించి మాట్లాడిన దానికి రేట్లు పెంచారని, క్వాలిటీ మందు కాదని చెప్పి మాట్లాడిన దానికి మరుసటి రోజు శవమై తేలినాడు. పోయిన వారంలో కూడా దళితుల్ని హింసించి దళితులు చనిపోయారు. మరి చంద్రబాబు నాయుడు గారు దళిత బాంధవ్యుడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి అనేటువంటిది నేను తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు దళిత బాంధవుడు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోతా ఉంది. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో 30,000 సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనవి చేస్తున్నాను. వర్షారత్నం తెలుగుదేశం పార్టీకి వెనుకోటు కొనస్తాడు. వర్షారత్నానికి నిర్వహించడానికి కడడం లేదు. ఇస్తే మాధుడికి లేదంటే నాకు ఇవ్వాలా, లేకపోతే నేను తెలుగుదేశం పార్టీని గెలవాలని అవాకులు చవాకులు చెప్పారు. మరి ఆయన విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. వర్షారత్నం ఒక నిబద్ధత కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. మరి అంత నిబద్ధత ఉంటేనే సూళ్ళూరుపేట నియోజకవర్గంలో గత 6 సార్లు ఆయనకి తెలుగుదేశం పార్టీ ఆదరణ. తెలుగుదేశం పార్టీకి వెనుకోటు పొడిచిన దాంట్లో ఇక్కడుండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ ఆశీర్వదించి ఎవరికి తెగించినా పనిచేసిన వాళ్ళే కానీ ఎక్కడ వెనుకోట్లు పొడిచిన వాళ్ళు లేదు. రేపు కూడా భవిష్యత్తులో కూడా అంతే. ఎవరైనా టికెట్ ఇచ్చినా, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పంపించినా అందరూ కలిసికట్టుగా పనిచేస్తారే కానీ ఎవరు కూడా ఒకరినొకరు పొడుచుకున్నట్టే అది జరగిన పని అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.